కూడా తేల్చాలని తేల్చట్లేదా, నిజంగా ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఆయన నోటి నుంచి వచ్చిందే, సెప్టెంబర్ నుంచి నేను ఇక్కడే వచ్చి కూర్చుంటాను, ఇక్కడ నుంచి పరిపాలిస్తానని ఆయన నోటి నుంచి వచ్చింది. కానీ ఎందుకో వేచి వస్తున్నారా, ఇంకా ఏదో లేదంటే ఈ ఎన్నికలకి ఇలా గడిపేయాలనుకుంటున్నారా? ఆయన కూడా కోర్టు తీర్పుల గురించి అగుతూ వచ్చాడు ఇప్పటిదాకా. ఇప్పుడు కోర్టు ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నప్పుడు ఇక వెళ్ళి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని అక్కడ పని ప్రారంభించొచ్చేమో, లేదా కోర్టు తీర్పు ఇట్లాగా తేలలేదు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనక నుండి కుట్ర చేశారని చెబుతూ దానికోసమని చెప్పేసి రేపటి ఎలక్షన్లో ఎజెండా తీసుకుంటాను, ఆఫ్టర్ ఇది అయితే వైజాగ్ నుంచినే అని చెప్పడము, లేదా సెప్టెంబర్ నాటికి ఇప్పుడు అక్కడ ఏదైతే మన రిషికొండ దగ్గర కట్టినటువంటిది ఉంది కదా, వీళ్ళందరూ రిసార్ట్ అంటూ రచరచ చేసినటువంటి ప్లేస్ ఉంది కదా, అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ దాదాపుగా 70-80% పూర్తి అయిపోయింది. అక్కడ నుంచి పరిపాలన బిగిన్ చేసేసుకుని తన కార్యకలాపాలన్నీ అక్కడ బిగిన్ చేసేసుకుని మూవ్ కావచ్చు. ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో చూసారా, రాష్ట్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఇంత అందమైన క్యాపిటల్ లేదు. ఎందుకు రుషికొండ నుంచి సీ లుక్తో ఉంటుంది అది, అది ఇంత చక్కటి ఇది చేసాము. ఇప్పుడు ఎవడైనా ఏ పారిశ్రామికవేత్తైనా ప్రపంచంలో ఎవరైనా సరే సరదాగానన్న రావడానికి కాసేపు వచ్చి కూర్చుంటారు, నిదానంగా మనం తెచ్చుకోగలుగుతాం కాబట్టి విశాఖ అయితే సాధ్యం అవుతుంది అనే పాయింట్ చెప్పుకుని వెళ్తారు రేపు. అంటే వీళ్ళ ముందు ఉన్న అజెండా అదే. కానీ తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ తరహా రాజధాని లేదంటే అమరావతి దాని మీద అంత వ్యతిరేకత అయితే రాలేదు.